రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఆది పురుషు చిత్ర యూనిట్ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది ఈ సినిమాను రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టును విడుదల చేసింది ఈ మూవీకి తానాజీ చిత్రానికి దర్శకత్వం వహించిన ఓం రౌత్ కాగా సుమారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది ఈ పౌరాణిక చిత్రానికి హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ పనిచేయబోతున్నారు రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటించబోతుండగా సైఫ్ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు ఇక మిగిలిన పాత్రల కోసం ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ఇందులో సీత పాత్రకు గాను ఇప్పటికే కీర్తి సురేష్ కేరాధ్వాని కృతి సనన్ ఇలా పలువురి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది కాగా టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ ఆది పురుషుని నిర్మిస్తున్నారు ఈ మూవీ కోసం ప్రభాస్ విలువిద్య సైతం నేర్చుకుంటున్నారు త్రీడీలో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్టు సమాచారం తెలుగు హిందీలో ఏకకాలంలో తెరకెక్కబోతున్న ఈ మూవీని మిగిలిన భారతీయ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు ప్రభాస్ కెరీర్ లో ఇరవై రెండవ చిత్రంగా రూపొందుతున్న ఆది పురుష సినిమాకు తొలుత అయోధి అనే పేరును పెట్టాలనుకున్నారు రాముడి జన్మస్థానం అయోధ్యను స్మరించుకునేలా అయోధి టైటిల్ గా అనుకున్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పేరును ఆది పురుషుగా మార్చినట్టు దర్శకుడు ఓం రౌత్ తెలిపారు ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నారు అలాగే మహానటి దర్శకుడు నాగశ్విన్ తో ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు ఈ చిత్రంలో దీపిక పతుకునే హీరోయిన్ ఇలా ప్రభాస్ లైన్అప్ చూస్తుంటే ప్రతి సినిమా సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్స్ ని లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది